సహస్రాజిమాన త్రీ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కోయిలాల్ వారు తిరుమంజనాన్ని పురస్కరించుకొని ఉగాది సందర్భంగా ఈరోజు కోయిలాల్ వారి తిరుమంజనం ఎందుకు జరపడం చేసుకున్నాం. 4 సార్లు సంవత్సరంలో కోయిలాల్ వారి తిరుమంజనం జరుగుతుంది. 1 ఉగాది పురస్కరించుకొని, 2 పనివారి ఆస్థానం, 3 బ్రహ్మోత్సవాలు, 4 వైకుంఠ ఏకాదశి. నార్మల్గా కోయిలాల్ వారి తిరుమంజనం చాలా పెద్ద ఎత్తున జరుపుకొని మనం దేవాలయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఈసారి ఈ కరోనా వైరస్ అరికట్టడం అనేటువంటి సందర్భంగా 144 సెక్షను, తర్వాత 10 కంటే ఎక్కువ గుమికూడకూడదు అనేటువంటి నిబంధన ఉండడం కారణంగా ఈరోజు చాలా తక్కువ సంఖ్యలో, ఎక్కడ కూడా 10 కంటే ఎక్కువ లేకుండా టెంపుల్లో ఈ కోయిలాల వారి తిరుమంజనాన్ని జరుపుకోవడం జరిగింది. ఓన్లీ గర్భగుడిలో మాత్రమే, స్వామివారి గర్భగుడిలో ఈ తిరుమంజనాన్ని గోడలకు పోయడం జరిగింది. సందర్భంగా ఆస్థానం దేవాలయంలో జరుపుకోవడంకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ఆస్థానాన్ని కూడా చాలా తక్కువ మందితో, లెస్ దాన్ 20 మెంబర్స్తో, కనీసం కూర్చునేటప్పుడు కూడా ఒక్కొక్కరు 3 ఫీట్ డిఫరెన్స్తో కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఉగాది ఆస్థానం ఏకాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. పసిగడతాయి కదా, జనం లేరని పసిగడతాయి, మనుషులు లేరు. ఓం నమో.